శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలోని 8వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ బంగారు వ్యాపారి వెచ్చా కేశవరావు తన అనుచరులతో టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. ఒక ఇంట్లో కూర్చుని టీడీపీ అభ్యర్థి పంపిణీ చేసిన కరపత్రాలు, ఓటర్ స్లిప్లతో పాటు డబ్బులు కూడా ఇస్తూ టీడీపీ అభ్యర్థి ప్రధాన అనుచరుడు మరో టీడీపీ నేత పొట్ట కార్తీక్ బుక్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి కరపత్రంతో పాటు ఓటర్ స్లిప్లను పిన్ కొట్టి మరీ పంపిణీ చేశారు. అలా పంపిణీ చేయబడ్డ వాటితో పాటు ఉన్న కరపత్రాలను ఓటర్లతో తన వద్దకు తెప్పించుకుని వాటి వివరాలు నోట్ చేసుకుంటూ ఓటర్ స్లిప్తో పాటు 500 రూపాయల నోట్లతో డబ్బులు కూడా ఇస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరుతూ వీడియోకి దొరికిపోయాడు. ఇవే కాదు, గెలిస్తే ఇంకా డబ్బులిస్తామంటూ హామీలిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కనిపించాడు. ఇప్పటికే టీడీపీ అభ్యర్థి ఆ వార్డులో గుడుల పేరిట 1,00,000 రూపాయలు ఆయా ప్రాంతాలకు పంపిణీ చేశాడని, ఓటర్లకు భారీగానే డబ్బులు ముట్టజెప్పాడని, బంగారం వ్యాపారి కావడంతో వెండి లేదా బంగారు నాణేలు పంపిణీ చేయడానికి సిద్దమవుతున్నాడని మున్సిపాలిటీలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఆ వార్డులో వైసీపీ అభ్యర్థి పల్లంటి మధుమూర్తికి వార్డు ప్రజలలో పనిమంతుడు, ఇంటి వద్దకు వెళ్లి సేవలందించే వ్యక్తిగా విశేషమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. గత 5 ఏళ్లుగా నిత్యం ప్రజల్లోనే ఉండడం, వారి సమస్యలు పరిష్కరించడంతో వైసీపీ మధుమూర్తికి గెలుపు ఖాయమని ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఒక నమ్మకం ఏర్పడింది. అయితే వైసీపీ అభ్యర్థి ఆర్థికంగా బలవంతుడు కాకపోవడంతో టీడీపీ అభ్యర్థి ధనాన్ని నమ్ముకున్నాడని, ఆ మేరకు అడ్డు ఆపు లేకుండా ఖర్చు చేస్తున్నారని మున్సిపాలిటీలో గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి బలం చేకూరుస్తూ టీడీపీ అభ్యర్థులు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోవడంతో మున్సిపాలిటీలో సంచలనంగా మారింది. టీడీపీ అభ్యర్థి కరపత్రం, ఓటర్ స్లిపులతో పాటు డబ్బులు పంచుతున్న టీడీపీ అభ్యర్థి అనుచరుడు పొట్ట కార్తీక్ మధ్య మధ్యలో అభ్యర్థితో ఫోన్లో మాట్లాడుతూ ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది కూడా చర్చించడం వీడియోలో కనిపిస్తుంది. తప్పనిసరిగా సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని, ఇదే విషయాన్ని అందరికీ చెప్పండంటూ డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారుతుంది. అంతేకాక బంగారం వ్యాపారి అయిన ఈ టీడీపీ అభ్యర్థి ఇచ్చాపురం మున్సిపాలిటీలోని 23 వార్డులకు తానే ఫండింగ్ కూడా చేస్తున్నాడని మరొక ప్రచారం కూడా సాగుతుంది. ఎన్నికలలో ఓటర్లకు డబ్బు పంచుతూ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ఎన్నికల నిబంధనలను తొంగలో తొక్కుతూ టీడీపీ అభ్యర్థి వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిని మరీ మరీ చెప్తున్నాను, ఈసారి ముసలోడు మీరు మన వాస అంతా పడాలి. తెలీదమ్మా, చూడాలి. ఒకసారి ఒకసారి ఆ స్లిప్ ఉన్నది, పుష్యోత్తం 5,000. మీరు జయదేవ్ పట్టుకోమాట్టు చెప్పివా, పెండింగ్ కదా, ఫార్మ్ నిలబడి కదా, ఆ కోర్టు మాకు లాస్ అయ్యి కదా. అడిగారా
బచ్చు కృష్ణమేని మెరిపడుకోవాలి నాకు చెప్పున్నారు నిన్న ఇచ్చి ఏదైతే అప్పే ఆ ముఖం చూపెట్టి నాకు మెరుగు దిల్దర్ బెల్లం కలిసాను మరి చెప్పలేదు మెరిపడుకో వెంకటరావు ఉంటుంది ఎవరిది ఏంటి పేరు బచ్చు కృష్ణమేని వైఫ్ ఆఫ్ బచ్చు దిల్లీరావు అరే తాజా మా ఇంటి పక్కన నన్ను చెప్పావు కదా